మీ నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో ఏదైతే ఉందో లావు శ్రీకృష్ణదేవరాయలు రిజైన్ చేశాడు పార్టీకి, వైసీపీ పార్టీకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు? వైసీపీ పార్టీకి బాగా షాక్ తగిలింది అంటారా? ఇప్పుడు ఒకటేనండి, ఇంతకుముందు లావు కృష్ణదేవరాయలు అనే వారు ఎవరనేది తెలియదు. అంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ టీడీపీకి వెళ్ళి అంతకుముందు కొంచెం ప్రాధాన్యత ఉండేది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మరి అతన్ని తీసుకొచ్చి అందరినీ పరిచయం చేపించి పార్టీలో ఒక క్యాడర్ అప్పగించి ఒక హోదాన్ని నిలబెట్టేటట్టు చేశారు. దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతగా ఎందుకు చేశారంటే వాళ్ళ మీద అభిమానం ఉండే బట్టే చేశారు. అదే ఆలోచన చేసి అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు గుంటూరు సీటు ఇస్తామన్నారు, చేయవచ్చు కదా, దానికి ఏమి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మీరు నర్సరావుపేట, సరే మీ ఆలోచన ఉండొచ్చు, ఇప్పుడు నర్సరావుపేటలో నేను చేయాల్సిన కొన్ని పనులు ఉండే ఆగిపోయినాయి అని మీరు చెప్తున్నారు, ఓకే, దానికి కాదనట్లేదు. కానీ అధిష్టానం మీరు అధిష్టానం ఒకప్పుడు మీకేం లేదు, అయినప్పటికీ అధిష్టానం మీకు దగ్గర తీసి ఒక స్థాయిని మీకు ఇచ్చినప్పుడు అదే అధిష్టానం ఒక చోట పోటీ చేయమన్నప్పుడు మీకు చేయడానికి ఏమైంది చెప్పండి? చేయవచ్చు కదా, ఏదన్నా కానీ అధిష్టానం చూసుకుంటుంది, మీకేమైంది? మీకు భరోసా ఇస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ఆ విధంగా చేయడం ఇది పద్ధతి కాదు. సరే ఏదున్నా కానీ పార్టీకి అయితే ఎలాంటి నష్టపరిహారం అనేది ఏం లేదు, ఆ సైడ్ నుండి నష్టం వస్తుందని అందరూ అనుకుంటున్నారు, కానీ అలాంటిది ఏం జరగదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏదైనా కానీ పథకాలు కావచ్చు, ఏదున్నా కానీ ప్రతి ఒక్క కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేకూరుస్తారు అంతే. కానీ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు టీడీపీకి వెళ్తున్నారనే ఊహాగానాలు ప్రచారం జోరుగా ఊపందుకుంది. అంటే ఇప్పుడు ఒకటేనండి, టీడీపీకి వెళ్ళినా జనసేనలోకి వెళ్ళినా కాంగ్రెస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకసారి ఒక పార్టీలో నుంచి మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు జనాలు ఎవరు నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ యొక్క నవరత్నాలు కావచ్చు, ఏదున్నా కానీ ఆయన యొక్క అభివృద్ధిని చూసే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఎవరైతే నుంచి ఉంటారో ఆ క్యాండిడేట్కి కంపల్సరీగా భారీ మెజారిటీతో గెలిపిస్తారు. అది ఇది జరగడం మాత్రం ఖచ్చితంగా ఖాయంగా జరిగింది అంతే. మరి ఎలా ఉండబోతుంది రేపు ఏపీలో అన్నా చెల్లెళ్ళ పోరు? అంటే ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు డోక్రా మహిళల గ్రూప్ డోక్రా వాళ్ళకి చూసుకుంటే ఇప్పుడు నిన్ననే ఒక 2 రోజుల క్రితం మరి ఆసరా కింద మరి 6,000 కోట్లు, చూడండి 600 కోట్లు ఏమో రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు ఏదున్నా కానీ ఒక పేదవాడు అనేవాడు లేకుండా వాళ్ళ కష్టార్జితముతో కాకుండా నేను కూడా ఒక చేయి వేస్తే వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకనే అక్క చెల్లెలు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారు, ఆయన్ని గెలిపిస్తారు, వాళ్ళు ముందుండి నడిపించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేస్తారు. ఏముండదు, అంతకుముందు 3 సంవత్సరాల నుంచి వాళ్ళతోటి సంప్రదింపులు జరుగుతూ ఉండు. అసలు మామూలు ఎంపీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అయినా కాంగ్రెస్ తెలుగుదేశం అభిమాని ఆయన, తెలుగుదేశం వాళ్ళతోటి తెలుగుదేశం వాళ్ళతో ఉంటుంటారు. మా సొంత ఎమ్మెల్యే గారు ఊర్లో రైతు వచ్చి తిడుతుంటే మా అమ్మకిన వెలకరరావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు తిడుతూ ఆమె ఎంపీ మా మినిస్టర్ సీఎం గారు తిడుతుంటే నవ్వుతూ ఉండారు. ఆయాల మా ఎమ్మెల్యే గారు పోయి తిడితే బాగా అది పద్ధతి కాదని ఆయన చేసి వాళ్ళని అరిచి పంపించాడు. ఇప్పుడు దగ్గరుండి ఎంపీ అయిన అతను దగ్గరుండి సీఎం తిట్టించే పరిస్థితి ఎవరన్నా చేస్తారా పార్టీలో ఉండి? ఇప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళకి వాళ్ళందరూ ఒకటి కావాలంటున్నారు. కానీ చూద్దాం ఏమవుతుంది, వాళ్ళందరూ ఒకటే అయినా ఒకటే ఇంత ఇంకా పక్క రాష్ట్రాల నుంచి ఒకళ్ళు 7 పోటీ చేశారు, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఆడ ఓటు పిడుచుకొని పోటీ చేసుకోమను, ఇటైతే తమిళనాడు ఇటైతే కర్ణాటక చేసుకోమను. జగన్మోహన్ రెడ్డి అనే అవుతాడు, అతను ఒక్కడే అవుతాడు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఒంటరి గారు పోటీ చేసినాడు, మామూలుగా భారీ మెజార్టీతో గెలిచాడు, సీఎం అయ్యాడు. మళ్ళీ 2వసారి చేసినప్పుడు మహాకూటమిని పెట్టినారా పెట్టలేదా? మహాకూటమి పెట్టి ఏమైంది? అది మాడిపోయిందిగా, అందరు కలిసినారు ఆయన ఒక్కడే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే, అందరు కలిసినాం మనం, ఏమి లే ఆయన ఇంటికి కూడా బిక్కోలేరు. ఎంత కలగాలని పెద్ద, ఇప్పుడు అతనికి 40 సంవత్సరాలు అనుభవం ఉండవటే, ఈయన 10 సంవత్సరాలు ఉండవటే. ఇప్పుడు మనిషికి మనుషుల ఆలోచన మంచి చెప్పరు ఉంటాం. ఇప్పుడు ఎంతమందో ముఖ్యమంత్రులు చేసినారు, వాళ్ళ కొడుకులు బయటకు వచ్చి మరి సీఎం కావాలా మంచి చెప్పరు తిరిగి చేయాలనుకున్న లేరుగా. మరి ఇంకా ఇప్పుడు రామారావు గారు చేసిండు, రామారావు గారి పరిస్థితి ఏంది?
చంద్రబాబు రామారావు గారి వాళ్ళ బామర్థులు ఏం చేసిండు? ఏమైనా దగ్గర తీసిండా? ఒక్కసారి దగ్గర తీసి ఏందని వాళ్ళని ఏదైనా ఇచ్చేద్దాం చెత్తడా? పాపం జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుండని జనంకు మామూలుగా అభిమానులు ఉంటారు, ఉంటే బాగుండంటే ఆ పిక్చర్లు తీసేయండి, వాళ్ళ దగ్గరకు రాని కాకండి. అచ్చం కాబట్టి నీకు అబ్బా కొడుకులు చేతనే ఇదంటే రాజకీయం చూద్దాం ఏముండదు. మామూలే ఆ మహాకూటం అట్ట పోయింది, ఈ కూటం కూడా అట్టే పోయి గులకమలు కలుతుంది. కానీ ఇక్కడ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెద్దపేట వేశాడనే చెప్పాలి. ఇప్పుడు గుంటూరు స్థానికంగా నీకు పట్టుంది, గుంటూరు వెళ్ళి పోటీ చేయమని చెప్పేసి అంటున్నారు. కానీ ఇతను ఇలా నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటారు? అప్పుడు మామూలుగా నాకు ఏదో చిలమాయలం హీరో నేను యాక్షన్ చేయనంటే ఏదో ఈగను పెట్టి నేను ఇళ్ళనిగా ఈగను పెట్టి చిలమ తెస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నాగార్జున అనే అతని నాగార్జున యాదవ్ అనే అతను కూడా పిల్లోడు ఏమి లేనివాడు, అతను గెలిపిస్తాడు అది అది పేరు ఉంటుంది. ఆయనకి నేను 1000 కోట్లు ఉండి ఏం చేస్తారు? 1000 కోట్లు ఏమి చేస్తారు? పిల్లోడు దెబ్బకి ఇదేగా. ఇక్కడ బీసీ గ్యారంటీ నాగార్జున యాదవ్కి ఇస్తారంటారా? అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన ఆయన ఏం చెబుతాడు అది మధ్య అది అంత మామూలుగా రూపాయలు లేదు డబ్బులు. లేకపోయినా ఎంపీకి ఇచ్చేస్తాడు పిల్లోడు, ఇట్టాడు పిల్లోడే, ఇంత ఇంతే ఉంటాడు నాకు తెలిసి. మేము కూడా సరే మామూలుగా విజయరెడ్డి రెడ్డి గారి కాడ నర్సాపేటలో నేను 2 సార్లు చూసిన ఆయన ఇంటికి ఉండు, ఆయన సలహాలు సూచనలు చూసుకుంటు అట్టా గెలిపిస్తాడు. అది పేరు ఉంటుంది బీసీలో అయినా యాదవ్లో ఎంపీ అంటే వాళ్ళకు కూడా సంతోషపడతారు కదా. టోటల్గా అయితే ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎఫెక్ట్ ఉండదండి ఇక్కడ ఏముండదండి. ఎవరు పోయినా ఉందో పురియపో వీళ్ళందరూ ఆడిపోయి ఆడు ఏం చేయాలా? చంద్రబాబు వీళ్ళు సీట్లు ఎత్తడా? లేదా చంద్రబాబు వీరికి చంద్రబాబు కాలు పట్టుకుని కాళ్ళు వెనక్కి తిరుగుతారు పోయిన వాళ్ళు? ఒకవేళ మరి ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు నర్సాపేట పార్లమెంట్ పరిధి ఒకవేళ లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంది? నర్సాపేట శ్రీకృష్ణదేవరాయలు వేసినా మామూలుగా చంద్రబాబు నాయుడు వేసినా లోకేష్ వేసినా పవన్ కళ్యాణ్ వేసినా ఏమను ఆ పిల్లోడి మీద ఏమను ఒకళ్ళు వస్తే మనకు పిల్లోడి మీద ఏమను గెలుచుకోమని చూద్దాం. అది వాళ్ళని ఏమను వాళ్ళ అబ్బా కొడుకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంపీ వేసి ఇక్కడికి నర్సాడు గెలవమని చూద్దాం, నర్సాడు పార్లమెంట్ గెలవమని చూద్దాం. ఎందుకంటే ఏంటి వట్టి మాటలు చెప్పి ఒకటి చేస్తుంటే ఇది మాయకోతలు ఎవరు నమ్ముతారు? ఏం పోయినసారి మామూలుగా కార్యకర్తలంతా 1 కోటి రూపాయలు పనిచేసినారు. ఏది టీడీపీ గవర్నమెంట్ ఉంది, మళ్ళీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వద్దని ఆ 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి పసుపు కుంకుమని మోసం చేసి వాళ్ళకి ఇచ్చిండు. రైతు రుణమాఫీ 5 సార్లు వేస్తాను 3 సార్లు వేసి మానుకోండు. మామూలుగా సీఎం పన్ను సీఎం రిలీఫ్ పన్ను చెక్కులు ఇచ్చే చెక్కులు చెల్లకుండా పోయినాయి లాస్ట్లో. ఏంటంట చేయాల్సిన పని వచ్చింది అడి చేసాడు జగన్మోహన్ రెడ్డి, అడి చేసిండా డోకరాలు తీసేస్తాను తీసేసాడు. రైతులకి వేద్దానండి ఎత్తడు, మామూలు పింఛను 3000 చేస్తాను చేసాడు. ఇంకేం చేయాలా? ఏముండదు అలాంటిది ఏముండదు. ఎంత మామూలు ఇలాంటి వాళ్ళు పార్టీలో వస్తుంటారు పోతుంటారు. ఇదంతా మేము డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డిని చూసి జనాలు ఫాలో అవుతున్నారు. దీని గురించి ఎక్కడ ఆయన బావచ్చు ఇంకొక ఆయన బావచ్చు, పార్టీలు 100 మంది మారుతున్నారు అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు. దీని గుండా ఎవరు మారినా ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ షర్మిల పోతేనే ఎవరు అనుకోవట్లా, ఆమె రాజశేఖరెడ్డి కూతురైనా కానీ దాని గురించి ఇబ్బంది ఏమి ఉంది ఇక్కడ? కానీ గతంలో చూసినట్టయితే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు చాలా భారీ మెజారిటీతో ఇక్కడ నుంచి ఈ పార్లమెంట్ పరిధిలోంచి గెలుస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ సత్సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు వైసీపీ వాళ్ళతో కూడా, మరి రేపు పార్టీకి నష్టం కదా అంటారా? ఏముండదు, ఆయనతో పార్టీ పరంగా ఎవరు వెళ్ళరు. ఆయన వెళ్ళాడు ఆయన సీట్ కోసం ఆయన వెళ్ళాడు అంతే. ఇక్కడ ఎవరికి గురించి ఎవరు వెళ్ళే పొజిషన్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అతనికి ఇప్పుడు ప్రిఫరెన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ గుంటూరు నుంచి అయితే పోటీ చేసుకోమని చెప్పారు. కానీ ఎందుకు తొందరపడ్డారంటారు? ఏం ఆయన మనసులో ఏముంది ఆయన అడగాలి. అది ఆయనకి ఆయన ఏం చెప్పాడు వాళ్ళ ఆలోచన ఏముందో మనకు తెలియదుగా. మరి పార్టీ మారాలన్న ఆలోచన ఉందంటారా? అతనికి ఉంటేనేగా వెళ్ళింది అది. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు పార్టీ గురించి. అతను పోయిన వల్ల ఓట్లు పావు, నాయకులు ఎవరు వెళ్ళరు. ఇక్కడ ఎవరి కాళ్ళు ఎవరి పరిధిలో వాళ్ళు వేస్తేనే మన ఇక్కడ మన పార్లమెంట్ పరిధిలో అన్ని కాన్స్టిట్యూషన్లు గెలిచినాయి కాబట్టి అతనికి మెజారిటీ వచ్చింది అది. మరి ఇప్పుడు మరి ఇక్కడ ఇక్కడ నుంచి ఈ బీసీ సమాజ వర్గం నుంచి రేపు ఎంపీ సీట్ ఇవ్వాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉండబోతుంది ఒకవేళ బీసీలకు ఇస్తే? బీసీలకు ఇస్తే బాగానే ఉంటుంది, బీసీలు ఉన్నారుగా.
ఇప్పుడు ఆ 7 పార్లమెంట్ పరిధిలో బీసీలు ఉంటారు, వాళ్ళు కూడా ఏదన్నా కొంచెం మారే అవకాశాలు ఉంటాయి. ఆయన గురించి ఇబ్బంది ఏం లేదు.